మూడు వేల ఎకరాలు మాత్రమే అభివృద్ధి చెందితే చాలు, మిగతా ప్రాంతంతో మాకు పని లేదు అని వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమి, రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అదేవిధంగా 5 కోట్ల చిల్లర మంది అభివృద్ధి చెందాలి, అదేవిధంగా 50 లక్షల మంది రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాలని చెప్పి ఉద్దేశంతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వీళ్ళు అడుగు అడుగును అడ్డుకుంటున్నారు, కోర్టుల ద్వారానో లేదా ఈ పాదయాత్రల ద్వారానో ఏదో ఉద్యమం చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే వేరే ప్రాంతం వాళ్ళు చేయకూడదా, వాళ్ళ హక్కుల గురించి చేయకూడదా? అంటే ఇప్పుడు రాయలసీమకు వచ్చారు ఏమని, న్యాయస్థానం తో దేవస్థానం అని, అప్పుడు రాయలసీమ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేయలేదా? అంటే వాళ్ళు చేసుకొని పోతా ఉంటే మేము చూస్తూ ఉంటే అప్పుడు మేము స్వాగతించినట్ట కాదా? మేము రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ పోరాట సమితి ఉంది, అదేవిధంగా రాయలసీమ హక్కుల ఇలాంటి రాయలసీమ మేధావుల సంఘాలు ఉన్నాయి, వీళ్ళంతా వాళ్ళు కూడా ఉద్యమం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉన్నారు కాబట్టి అక్కడ ఉద్యమాలు ఈ అమరావతి పాదయాత్రలు ఏదో నడుచుకున్నట్టు నడుచుకోపోవడం లేదు. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు నిరసన తెలుపుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఈరోజు రాయలసీమ ప్రాంతము అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా నేను అభివృద్ధి చేస్తాను, అదేవిధంగా అక్కడ పరిపాలన ఇక్కడ న్యాయస్థానం పెడతాను అని చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడ ఉద్యమకారులు కొంచెం ఉన్నారు. బాలకొండయ్య గారు, మేము ప్రతి టీవీ ఛానల్లో నేను అడుగుతున్నా, పదే పదే బాలకొండయ్య గారిని అడుగుతున్నాను, ప్రతి టీవీ జవాన్ డిబ్యూట్లకు వస్తున్నాను నాతో కూడా, నేను ప్రతిసారి అడుగుతున్నా. ఇప్పుడు నేను ఒక్కడే అభివృద్ధి చెందాలనుకోవడం ఒక ఎత్తు, నాతో పాటు పక్కన వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనుకోవడం అది పారదర్శకంగా ఉంటుంది. ఎందుకు మీరు ఆ మాదిరి ఆహ్వానించడం లేదు? మీరు మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందాలి? మీ ప్రాంతంలో మాత్రమే అమరావతి ఎందుకు ఉండాలి? అక్కడ మాత్రమే రాజధాని ఎందుకు అభివృద్ధి చెందాలి? అందరితో పాటు అమరావతి కూడా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉంటే మీకు ఎందుకు అది వినపడం లేదు, ఎందుకు అది కనపడలేదు? అమరావతి రాజధాని వద్దు, కర్నూలు లేదా విశాఖపట్నమే రాజధాని కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని మేము స్వాగతించాం, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతామంటే వీళ్ళు పదే పదే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా మనం చూస్తే శ్రీబాగ్ ఒప్పందం మొదలుకొని శ్రీకృష్ణ కమిటీ అయితేనేమి, శివరామకృష్ణ కమిటీ అయితేమి, బోస్టన్ గ్రూప్ అయితేమి, బోస్టన్ గ్రూప్ కమిటీ అయితేనేమి, ఎక్స్పర్ట్స్ గ్రూప్ అయితేనేమి, వాళ్ళు ఏం చెప్పారు, పరిపాలన కూడా వికేంద్రీకరణ ఉంటే కొన్ని ప్రాంతాలు వెనకబడిపోయినాయి, రాయలసీమ ఉత్తరాంధ్ర అవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని అంతా పక్కన పెట్టేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి రాజధాని అడ్డుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ రాజధాని అభివృద్ధి అడ్డుకుంటున్నారు అంటే సార్, మరి ఈరోజు 13 జిల్లాలు ఉన్న దాన్ని 26 జిల్లాలు చేసి అందరూ స్వాగతించారా లేదా? అంటే అది పరిపాలన వికేంద్రీకరణ కాదా? ఇప్పుడు జిల్లాకి 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోయేది, 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లకి జిల్లా వచ్చింది, ఇప్పుడు దాన్ని అందరూ స్వాగతించలేదా? అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు 51 అంటే 70 చేస్తే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశాడే నా కుప్పం కూడా రెవెన్యూ డివిజన్ని, మరి ఎందుకు అడిగాడు? ఇవ్వో పరిపాలన ఎందుకు అక్కడ కావాలి? కుప్పం నుంచి మాత్రం కావాలి రెవెన్యూ డివిజను? 14 సంవత్సరాలు చేర్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఒక విషయం చెప్పండి వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒక విషయం చెప్పండి. అంటే న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర జరిగినప్పుడు, వేణుగోపాల్ గారు వినిపిస్తుందా, న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర జరిగినప్పుడు ఇంత రాద్ధాంతం లేదు, కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పాదయాత్ర అరసవిల్లు వెళ్ళేటువంటి పాదయాత్ర విషయంలో మాత్రం ఒక రాద్ధాంత వాతావరణం నడుస్తోంది. అలానే రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి, కాకినాడలో ఒక సమావేశం పెట్టారు, అలానే ఇప్పుడు వైజాగ్లో సమావేశం పెడుతున్నారు, భారీ సభలు పెడతాం అంటున్నారు. ఎందుకని ఈ యాత్రను మాత్రమే అంత పర్టికులర్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఏమన్నా మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, అడిషనల్గా ఈ యాత్ర ద్వారా ఏదో జరగబోతుంది అనేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఏమైనా జరిపిస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారా? కేశవులు గారు, ఇప్పుడు న్యాయస్థానం దేవస్థానం అన్నప్పుడు కూడా మొత్తం నెల్లూరు రాయలసీమ మొత్తము నిరసన కార్యక్రమాలు చేశారు, కానీ ప్రభుత్వము వాళ్ళని ఆపేదానికి లేదు.
శివశంకర్ గారు అది ప్రస్తావించారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఏదైతే ఉత్తాంధ్ర పోరాట సమితి అయినా లేకపోతే ప్రజా సంఘాలైనా వీళ్ళు కూడా ప్రభుత్వం ఆపలేదు. ఎందుకంటే మా ఇప్పుడు నేస్తంతో దేవస్థానం తిరుపతికి వచ్చారు. తిరుపతి దేవుని ఏమని కోరుకున్నారు? మాకు రాయలసీమ అభివృద్ధి చెందకూడదు, రాయలసీమలు రాజధాని వద్దు, మాకు విజయవాడలోనే, మాకు గుంటూరు విజయవాడ మధ్యలోనే కావాలి, అమరావతిలోనే మాకు రాజధాని కావాలి అని కోరుకున్నారు. అలా కోరుకున్నారా వాళ్ళు? అలా కోరుకున్నారా వాళ్ళు? అలా కోరుకున్నారా వాళ్ళు? కోరుకున్నది ఏంటంటే అమరావతి రాజధాని కావాలని. నిజంగానే తిరుపతి వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చినట్టుగా జడ్జిమెంట్ కూడా వచ్చింది. జడ్జిమెంట్ వచ్చింది కదా వేణుగోపాల్ గారు. ఒక నిమిషం వాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామిని అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. ఆ జడ్జిమెంట్ కూడా వచ్చింది కదా. కేశవులు గారు ఇప్పుడు ఉత్తరాంధ్రకు పోయి అరసవల్లి కూడా పోయి సూర్యనారాయణ ఏమడుగుతారు? మాకు రాజధాని విజయవాడలో మాత్రమే కావాలి, ఇక్కడ విశాఖపట్నం